ఈరోజు ఈ కార్యక్రమానికి మీరందరు రావడం నాకు చాలా సంతోషం. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, నా పురోగతికి ఒకటి మా అమ్మ మా నాన్న వాళ్ళు జన్మనిచ్చిన మహానుభావులు, ఆ తర్వాత నన్ను పెంచిన మా అమ్మమ్మ మా తాతయ్య, ఆ తర్వాత నాకు ప్రోత్సాహాన్నిచ్చిన మా మామయ్య మా సరనాయుడు, మా అత్తమ్మ కౌశల్యమ్మ, ఆ తర్వాత ఎప్పుడు నన్ను వెన్నంటి ఉండేంటి అక్క మా శ్రీమతి. నేను ఎంతగా ఇంటి విషయాలు పట్టించుకోకపోయినా తానే పట్టించుకుంటూ కుటుంబాన్ని అంతా నడపడం చిన్న విషయం కాదు ఆమె. అలాగే మా పిల్లలు హర్షవర్ధన్, అలాగే రాధమ్మ, అలాగే మా అల్లుడు శ్రీ వెంకటబాబు, అలాగే దీపమ్మ, మా మనవాళ్ళు విష్ణు, అలాగే మనవరాళ్ళు నిహారిక, సుష్మ, అలాగే వైష్ణవి. దాంతోపాటు ఇప్పుడు కొత్తగా మా కుటుంబంలో చేరిన కొత్త మనవాళ్ళు కిషన్ బాబు, అలాగే వెంకటేష్ బాబు, అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నేను నాకు వెన్నంటి ఉండి సహకారం అందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక్కడ ఒక విషయం చెప్పాల్సి ఉంది. ఈ సందర్భంగా 75 ఏళ్ళు పూర్తయ్యాయి. చాలామంది ప్రధానమంత్రి సహా ఇంకా దీర్ఘంగా అన్నారు, ఆరోగ్యంగా 5 ఏళ్ళు బతికినా చాలు. నా కోరిక అదే భగవంతుని నేను ప్రార్థించేది, దీర్ఘాయుష్యమని కాదు ఆరోగ్యంగా ఉండేట్టుగా, అలాగే ఈ పనిలో కొనసాగేట్టుగా చేయమని చెప్పాను. నేను ఎప్పుడు భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాను. నాకు కుటుంబంతో పాటు నాతో పాటు వెన్నంటి ఉండి మొదటి దశలో నేను పార్టీ అధ్యక్షుడైనప్పుడు, అఖిల భారత ప్రధాన కార్యదర్శి అయినప్పుడు, ఆ తర్వాత ఉపరాష్ట్రపతి దాకా నాకు వెన్నంటి ఉండి అన్ని విధాలా సహకరించి నా పనితీరు మెరుగుపడడానికి మెరుగ్గా ఉండడానికి కారణం అయినట్టుక నా వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన సత్యకుమార్ అని అప్పుడు ఆంధ్రప్రదేశ్ మంత్రి అయ్యాడు. చాలా సంతోషం. నేను సత్యకుమార్కి అభినందనలు తెలియజేస్తున్నాను. కష్టపడి పనిచేసే తత్వం, క్రమశిక్షణ, పద్ధతిగా పనిచేయడం, నిజాయితీగా ఉండడం, నేను అన్నేళ్ల పాటు ఉన్నప్పటికి కూడా ఎప్పుడూ ఒక చిన్న లోటు కానీ ఒక విమర్శకు కానీ వచ్చే అవకాశం లేకుండా పనిచేశాడు. అందువలన నేను ఎప్పుడూ సత్యాన్ని, తను చేసిన పనిని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటూ ఉంటాను. అలాగే మరొక సత్య నా దగ్గర 23-24 ఏళ్ళు ఉన్నాడు. తన 21 ఏటా 20 ఏటా వచ్చాడు. ఆ తర్వాత నాతో పాటు ప్రస్తుతం ప్రయాణం సాగిస్తున్న మరొక సహచరుడు, నాకు సహకారం అందిస్తున్న కనుగొండ విక్రాంత్ రెడ్డికి కూడా నేను దాదాపు 20-21 సంవత్సరాలు చాలా కష్టపడి చాలా తెలివిగా తన మంచి ప్రతిభాన్ని కూడా చూపిస్తూ నా దగ్గరుండే పని ఒత్తిడిని తట్టుకొని నిలబడడం, ఆ తర్వాత నా వేగాన్ని అందుకోవడం, నా కోపాన్ని అర్థం చేసుకోవడం, ఇవన్నీ సులభమైన విషయాలు కాదు. మామూలుగా నేను బయట ఎంత ప్రశాంతంగా ఉంటానో లోపల అంత గట్టిగా ఉంటాను కాస్త, ఎందుకంటే బాగా పని బాగా జరగాలి,